బ్యాంకులు ఇతర సౌకర్యాలున్నప్పటికీ ఇంటిలో కొంత నగదు దాచుకోవటం సహజమే. అయితే దానికో లిమిట్ ఉందని చాలా మందికి తెలియకపోవచ్చు. మరి చట్టబద్ధంగా ఇంట్లో ఎంత నగదు దాచుకోవచ్చు అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. పరిమితికి మించి నగదు నిల్వ చేస్తే కోరి కష్టాలు తెచ్చుకోవటమే అవుతుంది. నిజానికి ఇంట్లో నగదు ఉంచుకోవటం అక్రమమేవి కాదు. ఇంట్లో ఎంత మొత్తమైనా నగదు నిల్వ చేసుకోవచ్చు, ఇంతవరకే ఉండాలి అని ఆదాయపు పన్ను శాఖ ఎలాంటి పరిమితులు విధించలేదు. కానీ మీ దగ్గరున్న నగదు మొత్తం సక్రమమైన మార్గంలోనే ఆర్జించినదై ఉండాలి. దాచుకున్న డబ్బులకు సరైన లెక్కలుండాలి. మీ ఇంట్లో ఎంత డబ్బుంది, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాలు ఆధారాలతో సహా ఐటీ శాఖకు చెప్పగలిగేలా ఉండాలి. వాటికి సంబంధించిన పత్రాలు సైతం ఉండాలి. అప్పుడు ఎలాంటి చిక్కులు ఎదురుకావు. వ్యాపారానికి సంబంధించి అన్ని రకాల ఆధారాలు మీ వద్ద ఉండాలి. ప్రతి పైసాకు లెక్కలు చూపించాల్సి వస్తుంది. ఇదే సమయంలో మీరు ట్యాక్స్ కడుతున్నారా లేదా అనేది ఐటీ శాఖ పరిశీలిస్తుంది. మీరు పన్ను చెల్లించని పక్షంలో పన్ను ఎగవేత కింద చట్టపరమైన చర్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. మీ డబ్బులకు సరైన లెక్కలేని సందర్భంలో ఆ నగదు మొత్తాన్ని సీజ్ చేసే అధికారం ఆదాయపు పన్ను శాఖకు ఉంటుంది. మీరు వ్యవసాయం ద్వారా సంపాదించినప్పటికీ వాటికి సంబంధించిన బిల్లులు, ఇతర ఆధారాలు అవసరమవుతాయి. అన్ని విధాలా జాగ్రత్తగా ఉన్నప్పుడే ఇంట్లో దాచిన డబ్బును కోల్పోకుండా ఉంటాం. లేదంటే ఐటీ శాఖ మీ డబ్బు మొత్తం తీసుకువెళ్లే ప్రమాదం ఉంది. మీ దగ్గర ఎంత డబ్బుంది, మీకు వచ్చే ఆదాయం ఎంత, ఆ ఆదాయానికి మించిన ఆస్తులు ఏమైనా ఉన్నాయా అన్న ప్రశ్నలు సంధిస్తుంది ఆదాయపు పన్ను శాఖ. వీటికి సరైన సమాధానం చెప్పాలి, అందుకు సంబంధించిన ఆధారాలు చూపించాలి. అలాగే ఇంట్లో ఉన్న నగదు ట్యాక్స్ పరిధిలోకి వస్తే దానికి కూడా పన్ను చెల్లించాల్సి వస్తుంది. లెక్కకు మించిన డబ్బులు మీ దగ్గర ఉన్నట్లయితే వాటిని సీజ్ చేస్తుంది ఐటీ శాఖ. అలాగే దానిపై అదనంగా 37% మేర పెనాల్టీలు విధించే అవకాశము ఉంది. అందుకే వీలైనంత తక్కువ మొత్తంలో డబ్బులు ఇంట్లో ఉంచుకోవటం మంచిది. ఒకవేళ పెద్ద మొత్తంలో ఇంట్లో నగదు ఉంచుకోవాల్సిన పరిస్థితులు వస్తే ఆ డబ్బుకు సంబంధించిన అన్ని బిల్లులు పత్రాలు సిద్ధంగా పెట్టుకోవాలి. ఒకవేళ ఐటీ శాఖ రైట్ చేసి డబ్బును పట్టుకుంటే వాటిని చూపించి కాపాడుకోవచ్చు.